హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సోమేష్. మీరు చూస్తున్నారు విలేజ్ క్రేజీ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. అయితే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను ఇందులో వాడే ఫిల్టర్స్, కలర్స్, అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు బర్త్డే అని చెప్పేసి కొన్ని టైటిల్స్ అంతే అనమాట. ఇవన్నీ నేను ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మహా అయితే 3 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. అయితే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్, అలాగే కొత్త కొత్త ఎడిటింగ్స్ అన్నీ నేను మీకు నేర్పుతాను అనమాట. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నొక్కి బ్యాక్గ్రౌండ్స్, అలాగే కొన్ని పిఎన్జీస్ ఇస్తాను, అవన్నీ డౌన్లోడ్ చేసుకుని సేమ్ నేను ఎలా చెప్తున్నాను అలాగే ఫాలో అవ్వండి. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఎలా ఉంటుంది కదా, దీన్ని పిక్సార్ట్లోకి అయితే సెండ్ చేసుకోండి. పిక్సార్ట్లోకి సెండ్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఇమేజ్ని పిఎన్జీ రూపంలో కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఒక ఇమేజ్ని పిఎన్జీ రూపంలో ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, హౌ టు ఎరేజ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ సెండ్ చేసుకున్న తర్వాత చాలామంది ప్లేస్టోర్లో పిక్సార్ట్ యూస్ చేస్తున్నారు, హెచ్డీలో అవ్వదనమాట అందులో ఎడిటింగ్. హెచ్డీలో ఎడిటింగ్ చేసుకోవాలంటే మాత్రం సేమ్ నేను యూస్ చేసే పిక్సార్ట్ యూస్ చేయండి. ఈ పిక్సార్ట్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అయితే తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. బౌండ్ ఏ పక్కన లెఫ్ట్ సైడ్ చూడండి, వైట్ కలర్లో ఉంది కదా, అవి ఏంటంటే టైటిల్స్ అనమాట. ఇవి మీకు వైట్గానే ఉంటాయి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత మీకు పిఎన్జీలో ఈ విధంగా బర్త్డే అని కనిపిస్తాయి అనమాట. సో ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా ఫిట్ చేయండి ఫ్రెండ్స్. ఫిట్ చేసిన తర్వాత సైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మనం కట్ చేసుకున్న ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. అయితే మీ ఇమేజ్ని పిఎన్జీ రూపంలో కట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పైన పెట్టుకోవాలన్నమాట. అయితే జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నేను ఏ విధంగా చేస్తున్నాను అదే విధంగా చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎరేజర్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఎరేజ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ కింద కట్ చేసుకున్నట్టు తెలుస్తుంది కదా, దాన్ని ఎరేజ్ చేసేద్దాం. అయితే ఒపాసిటీ 17లో పెట్టా, సైజ్ అన్నది కొంచెం పెంచా, ఈ విధంగా ఎరేజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా షేడ్ ఎఫెక్ట్ వచ్చేలాగా ఎరేజ్ చేయండి. టోటల్ టిక్ మార్క్ ఇచ్చాను అనమాట, ఈ విధంగా అడుగుతుందా మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీకు ఒక కలర్ ఇస్తానన్నమాట, ఆ కలర్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. అది ఈ విధంగా సర్కిల్లా ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఎరేజర్ బటన్ క్లిక్ చేసి ఈ విధంగా ఫేస్ మీద బాడీ మీద ఉన్నవి ఎరేజ్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక సర్కిల్లా కనిపించాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా టిక్ మార్క్ అయితే ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత బ్లాక్ బార్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బౌండీ అని చెప్పేసి ఒక పిఎన్జీ ఇస్తాను, అది యాడ్ చేసుకోండి. రోడ్ మీద కూర్చున్నట్టు పెట్టుకుని తర్వాత కొన్ని బెలూన్స్ ఇస్తాను, ఆ బెలూన్స్ కూడా పిఎన్జీ యాడ్ చేసుకోండి. దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఇక్కడ లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి డూప్లికేట్ కొట్టండి. తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకోండి. అయితే తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీకు చిన్న కలర్ ఇస్తాను, ఇది సైన్ని కొంచెం ఎఫెక్టివ్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సైజ్ తగ్గించుకొని ఈ విధంగా సైన్ని యాడ్ చేసుకోండి. టోటల్ టిక్ మార్క్ ఇచ్చండి. తర్వాత డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాలి. 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది అనమాట. దీని తర్వాత మీరు స్నాప్సీడ్ ఎడిటింగ్ అండ్ అడోబ్ లైట్ రూమ్ ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. అవి చేసుకుంటే మీకు ఫేస్ అన్నది గ్లో వస్తుంది, అలాగే వెనకాల కలర్స్ అన్నవి కొంచెం పెరగాలి అంటే మాత్రం ఆ వీడియోస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ బర్త్డే ఎడిటింగ్ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.